వాళ్ళనే ఉండనిచ్చి రెడ్లది వీళ్ళ దాంట్లో మాత్రం, ఇది కాపుల దాంట్లో, తర్వాత ఈ బ్రాహ్మణి ఆయన తీసేసి వీళ్ళని పెట్టడం, కోలగట్లను తీసేసి వైశ్యాసిని తీసేసి బ్రాహ్మించిన పెట్టడం, ఇట్లాంటి కాన్సెప్ట్ల దగ్గరనే నడిచింది. వాళ్ళ విషయంలో వెనక్కి తగ్గాడు. అదేంటి, ఫ్యూచర్ పాలిటిక్స్కి సంబంధించిన సమీకరణాల కోసం. ఇవాళ లెక్క చూసుకుంటే ఈ సమీకరణాలన్నీ కూడా పక్కాగానే ఉన్నాడు, దాంట్లో స్పష్టంగా కనబడుతుంది మనకి. ఇందులో అసంతృప్తి వచ్చి రేపు పొద్దున్న రాదనుకోవడానికి ఏం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు 40 మందినే అంటున్నారు, 40-50 మంది. అందులో నియోజకవర్గాలు మార్చినటువంటి వాళ్ళకి వెరీ సింపుల్ లాజిక్, తెలుగుదేశంలోనో జనసేనలోనో, జనసేన కూడా కాదు, తెలుగుదేశంలో అవకాశం ఉండుంటే, లేదా ఇద్దరు కూటమిలో అవకాశం ఉంటుంది అనుకుంటే అప్పుడు ఎదిరిస్తారు ఖచ్చితంగా. అలా లేదు అనుకున్నప్పుడు సర్దుకుంటారు, పని చేయకపోవచ్చు పార్టీకి, రేపు పొద్దున మనస్ఫూర్తిగా పని చేయకపోవచ్చు, కానీ ఇక్కడ బేసిక్గా సర్దుకుంటారు. ఒకసారి రాజీనామా లేక ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పార్టీలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? ఆర్కే గారు అదే ఆ పరిస్థితులే అని ఉన్నారు ఇప్పుడు. సమావేశాన్ని చూస్తే ఆయన యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇదివరకు 2019 కూడా నేను పోటీ చేయను అన్నాడు, చేయననే ముందు ప్రకటించేశాడు, చేస్తే జగన్ పిలిచి నువ్వు చెయ్యి అన్నాడు, ఏం చేసాడు, సింపుల్ లాజిక్. అప్పుడు కూడా చేయననే అన్నాడు, మేబీ ఆయన డబ్బులకు సంబంధించి నా దగ్గర లేవని చెప్తాడేమో. ఇప్పుడు ఆ మాట చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. అతని యాటిట్యూడ్ తనంతా కూడా డిఫరెంట్ యాటిట్యూడ్. కానీ ఇటువంటి రాజీనామాలు చేసినప్పుడు ఇలాగ ఆర్కే లాంటి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఓకే అది వైసీపీలోనే ఒక వర్గం చేసిందో, ఈయన్ని పార్టీయే తీసేసిందని, పార్టీయే ఈయన్ని సస్పెండ్ చేసింది అని.